చారుకంద ఫ్రై ఒక కడాయిని హీట్ చేసుకొని అందులో ఆయిల్ ఆవాలు మినపప్పు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటారు కొంచెం సేపు ఫ్రై చేసి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని తరిగి వాటిని కూడా వేయిస్తాము అవి ఫ్రై అయ్యాక అప్పుడు మేము ఈ సారికందని ప్రెషర్ కుక్కర్లో 1 విజిల్ పెట్టి ఆల్రెడీ బాయిల్ చేసాము వాటిని ఇందులో యాడ్ చేసేస్తున్నాము ఒక 1/2 కేజీ అవి వేసిన తర్వాత సాల్ట్ గరం మసాలా వేసేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేస్తే సరిపోతుంది కర్రీ రెడీ అయినట్లు కంద తొక్క తీసేటప్పుడు మీ స్కిన్కి ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది అది కొంతసేపే ఉంటుంది కానీ అది మనకు రాకుండా ఉండాలంటే తొక్క తీసేటప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ హ్యాండ్స్కి అప్లై చేసుకొని అప్పుడు తొక్క తీయండి లేదా మీకు ఒకవేళ మర్చిపోయారనుకోండి తర్వాత అయినా కూడా కోకోనట్ ఆయిల్ రాసుకోండి మీకు ఇంకా ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది ఉండదు ఇదైతే చాలా హెల్దీ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది కూడా